వాళ్ళ పార్టీని విస్తరింపజేయడానికి వాళ్ళు అనేక వ్యూహాలతో ఎత్తుగాలతో వెళ్తారు. వాటిలోనే భాగంగానే ఎన్టీఆర్ని కూడా కలిసి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమిత్ షా కలిసినా మోడీ కలిసినా రాజకీయ ప్రాధాన్యత బీజేపీ విస్తరణ, బీజేపీకి అడ్వాంటేజ్, కేంద్ర ప్రభుత్వానికి అడ్వాంటేజ్, రాష్ట్రాల్లో బీజేపీని బలపరచుకోవడానికి తప్పించి వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోలేరు, చేసుకోరు కూడా. ఆ కార్యక్రమంలో నేను కలిసేయడం నేను భావిస్తాను. ఏంటది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ హీరో. ఇప్పుడు ప్యాన్ ఇండియా అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా అతను స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో పరిమితం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అతని సేవలు వినియోగించుకోవాలని మరి ఏ ప్లాన్తో కలిసారో డెఫినెట్గా అయితే కనుక అమిత్ షా మోడీ వాళ్ళిద్దరూ రాజకీయంగా ఉపయోగం లేదంటే ఎవరినే ఒక నిమిషం కూడా కాలరు. చంద్రబాబు నాయుడు దేబీ మొహం వేసుకుని వెళ్ళి ఢిల్లీలో గంటల గంటలు వెయిట్ చేసినా కూడా కనీసం తల తిప్పి కూడా ఇటు మొహం ఎంగి చూడాల. ఎందుకని ఇది వేస్ట్ కార్డు, వీడు సట్టి నాగేశాడు, పనికి మాలినాడు, ఎందుకు కలిసి ఉపయోగం ఉంది? పవన్ కళ్యాణ్తో అలయన్స్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి అద్దు ఏంటంటే విచిత్రం, ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు కలవరు, వాళ్ళు రమ్మన్నప్పుడు ఈయన వెళ్ళరు. వీళ్ళే చెబుతారు నన్ను ఆహ్వానించండి నేను వెళ్ళలేదు అంటాడు. ఎందుకో తెలియదు, మరి ఆహ్వానించారో ఆహ్వానించలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళినాడు తెలియదు. ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రం నాబొచ్చి ఒకటి పొగడికి వెళ్ళిన బీజేపీలో ఎవడో ఉంటాడు కదా, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళందరినీ కలిసి వచ్చేస్తారు. మరి వీళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళి వాళ్ళని కలిసారో తెలియదు, మెయిన్ వాళ్ళు ఎందుకు కలరో తెలియదు. కాబట్టి రాజకీయంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని విస్తరింపజేసుకోవడానికి, బీజేపీ బలపడటానికి అమిత్ షా మోడీ గారు వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే కలిసి ఉంటారని నేను అనుకుంటున్నా. నేనైతే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఏంటో నాకు తెలియదు. ఒక్క నిమిషం కూడా అమిత్ షా మోడీ అనేవాడు ఒక్క నిమిషం కూడా వాళ్ళ బీజేపీకి వాళ్ళకి ప్రయోజనం లేకుండా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోలేరు. చంద్రబాబు నాయుడు గంటల గంటలు వెయిట్ చేసినా అసలు లోకేష్ గారు వెళ్తేనే వీడు ఎవడో మాకు తెలియదు, ఆడు ఎందుకు వచ్చాడు ఢిల్లీ పొమ్మంటారు. చంద్రబాబు నాయుడు కనుక ఆ ఇంటి చుట్టూ తిప్పి 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 ఆయన పంపిస్తారు. ఆ బీజేపీ విస్తరణలో భాగమే నేను అనుకుంటున్నాను. అల్లూరి సీతారామరావు సుందరబగి కార్యక్రమానికి వచ్చాను కాబట్టి మిగతా రాజకీయాలు ముఖ్యంగా స్వతంత్రం జూనియర్ రెడ్డి గారిని భోజనానికి ఆహ్వానించారు. వారిద్దరూ చాలాసేపు సినిమాల గురించి, సినిమా చరిత్ర గురించి, స్వర్గీయ ఎన్టీ రామారావు సినిమాల గురించి, ఎన్టీ రామారావు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పర్యటన చేశాడు, వారి యొక్క ప్రత్యేకత ఉన్నది, ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు జరగలేదు.